పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. కూతురికి పెళ్లి చేసి ఘనంగా అత్తారింటికి పంపిస్తారు తల్లిదండ్రులు. బ్యాండ్ బాజాలతో ధూమ్ధామ్గా బరాత్లు చేస్తుంటారు. కానీ జార్ఖండ్లో ఓ కూతురి విడాకుల ఊరేగింపును ఎంతో ఘనంగా నిర్వహించాడు ఓ తండ్రి. అత్తింట్లో కూతురు పడుతున్న కష్టాలు చూడలేక భారీ ఊరేగింపుతో ఘనంగా పుట్టింటికి తీసుకొచ్చాడు. విడాకులను కూడా పెళ్లి మాదిరిగా జరిపించి వార్తల్లో నిలిచాడు. రాంచీకి చెందిన ప్రేమ్ గుప్తా తన కూతురు సాక్షి గుప్తాకు గత ఏడాది ఏప్రిల్లో సచిన్ కుమార్ అనే వ్యక్తితో ఘనంగా వివాహం జరిపించారు. కానీ అది మూన్నాళ్ల ముచ్చటే అయింది. పెళ్లైన కొద్ది రోజులకే అతని నిజస్వరూపం బయటపడింది. అత్తారింట్లో కూతురికి వేధింపులు మొదలయ్యాయి. అంతేకాదు, అతనికి గతంలో పెళ్లి కూడా జరిగిందని తెలిసింది. అయినా తన కూతురు అతనితోనే కలిసి బతకాలనుకుంది. కాని వేధింపులు ఎక్కువయ్యేసరికి వివాహబంధానికి ముగింపు పలకాలనే నిర్ణయించుకున్నట్లు తెలిపారు తల్లిదండ్రులు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన అంతరం కూతుర్ని భారీ ఊరేగింపుతో పుట్టింటికి తీసుకొచ్చారు. టపాసులు కాలుస్తూ పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. అత్తింటి వేధింపుల నుంచి విముక్తి లభించిందనే సంతోషంతో తన కూతురికి ఘనంగా స్వాగతం పలికారు. ఆడపిల్లలు ఎంతో విలువైనవారని, అత్తింట్లో వారికి కష్టాలు ఎదురైతే గౌరవంతో పుట్టింటికి తీసుకురావాలంటున్నారు ప్రేమ్ గుప్తా. పెళ్లైన ఏడాదికే కూతురు విడాకులు తీసుకుంటే ఆ తల్లిదండ్రులు పడే బాధ అంతా ఇంతా కాదు. బిడ్డ జీవితం ఏమైపోతుందోనని తల్లడిల్లిపోతారు. ఎలాగోలా సర్దుకుపోమ్మా అని కూతుర్ని నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తారు. కాని ప్రేమ్గుప్త మాత్రం కష్టాల కాపురం వద్దని తన కూతుర్ని ఘనంగా పుట్టింటికి తీసుకురావడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.